గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ జీనాల్ డయోడ్. జీనాల్ డయోడ్ ఈజ్ ఎ రివర్స్ బయాస్డ్ హెవీలీ డోప్డ్ సిలికాన్ పిఎన్ జంక్షన్ డయోడ్. జీనాల్ డయోడ్ అనేది రివర్స్ బయాస్డ్ హెవీలీ డోప్డ్ సిలికాన్ పిఎన్ జంక్షన్ డయోడ్ అని చెప్తున్నాము. ఓకేమ్మా. విచ్ ఈజ్ ఆపరేటెడ్ ఇన్ ద బ్రేక్ డౌన్ రీజన్. మరి దీన్ని ఏ రీజన్లో ఆపరేషన్ చేస్తారంటే బ్రేక్ డౌన్ రీజన్లో ఆపరేట్ చేస్తారని. డ్యూ టు హయ్యర్ టెంపరేచర్ అండ్ కరెంట్ క్యాపబిలిటీ సిలికాన్ ఈజ్ బెటర్ దెన్ జెర్మేనియం. ఇక్కడ హెవీలీ డోప్డ్ సిలికాన్ అన్నారు కదా. ఇక్కడ సిలికాన్ ఎందుకు ఉపయోగించారు అంటే సిలికాన్ అనేది జెర్మేనియం కంటే కూడా బెటర్గా ఉంటుందన్నమాట. అంటే దేని వలన అంటే హై టెంపరేచర్ మరియు కరెంట్ క్యాపబిలిటీ వలన. ది సింబల్ ఆఫ్ జీనాల్ డయోడ్ ఈజ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇది యానోడు, ఇది క్యాథోడు. జీనాల్ డయోడ్కి పిఎన్ జంక్షన్ డయోడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అమ్మా, జీనాల్ డయోడ్కి అయితే ఇట్లా జెడ్ ఉంటుంది. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్కి అయితేనేమో ఇలా ఒక గీత ఉంటుంది అన్నమాట. ఇది సింపుల్. జీనాల్ డయోడ్ అలోస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ లైక్ ఏ నార్మల్ డయోడ్, బట్ ఆల్సో అలోస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. ఇక్కడ జీనాల్ డయోడ్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో ఓకేనా ఉంటుంది అని చెప్తున్నారు. వోల్టేజ్ మాత్రం ఇక్కడ పొరపాటున రాసినట్టు ఉన్నారు. ఇక్కడ వోల్టేజ్ మాత్రం ఎలా ఉంటుందంటే రివర్స్ డైరెక్షన్లో ఉంటుందమ్మా జీనాల్ డయోడ్కి. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జీనాల్ డయోడ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ డైరెక్షన్ బికాస్ ఇట్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ టు వర్క్ ఇన్ ఏ రివర్స్ డైరెక్షన్. ఈ జీనాల్ డయోడ్ని రివర్స్ డైరెక్షన్లో కనెక్షన్ చేయడం జరిగింది. ఎందుచేతనగా ఇది స్పెషల్గా డిజైన్ చేశారు జీనాల్ డయోడ్ని. ఏ డైరెక్షన్లో ఆపరేట్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారంటే రివర్స్ డైరెక్షన్లో ఆపరేట్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారు. ఈ జీనాల్ డయోడ్కి అసలు ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే దాన్ని కనుగొన్న వారు ఎవరంటే అమెరికన్ సైంటిస్ట్ ఓకేనా క్లారెన్స్ మెల్విన్ జీనార్ అనే సైంటిస్ట్ కనుగొనటం వలన అతని పేరు మీదుగా జీనాల్ డయోడ్ అని రాశారు. వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనాల్ డయోడ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇది విఐ కర్వ్ అనమాట. విఐ కర్వ్లో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రివర్స్ బ్రేక్ డౌన్ రీజన్స్ ఇన్ జీనాల్ డయోడ్. దీనిలో ప్రత్యేకంగా మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే టూ బ్రేక్ డౌన్ వోల్టేజెస్ గురించి మాట్లాడుకుంటాము. అవేంటంటే అవలాంచ్ బ్రేక్ డౌన్, జీనార్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటో చూద్దాం. దిస్ టైప్ ఆఫ్ బ్రేక్ డౌన్ టేక్స్ ప్లేస్ వెన్ బోత్ సైడ్స్ ఆఫ్ జంక్షన్ ఆర్ లైట్లీ డోప్డ్. ఓకేనా, ఈ బ్రేక్ డౌన్, ఈ అవలాంచ్ బ్రేక్ డౌన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే జంక్షన్కి రెండు వైపులా కూడా అంటే పిఎన్ ఆ రెండు కూడా ఎలా డోప్ అయి ఉండాలంటే లైట్గా డోప్ అయి ఉండాలి. అండ్ ఈజ్ డిప్లీషన్ లేయర్ ఈజ్ లార్జ్. నెక్స్ట్ డిప్లీషన్ లేయర్ ఎలా ఉండాలంట, అప్పుడు డిప్లీషన్ రీజన్ అనేది లేయర్ అనేది లార్జ్గా ఉండాలి. ఓకేనా, ఇన్ దిస్ కేస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ ది డిప్లీషన్ లేయర్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్. దిస్ బ్రేక్ డౌన్ అక్కర్స్ ఎట్ హయ్యర్ రివర్స్ వోల్టేజెస్. ఇక్కడ ఒక విషయం గమనించాలి, డిప్లీషన్ రీజన్ అనేది ఓకేనా ఎక్కువ విడుతుంటుందమ్మా. ఎక్కువ విడుతున్నప్పుడు ఆ కేసులోనంట ఈ డిప్లీషన్ లేయర్కి అక్రాస్గా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉండిద్ది మరి అంటే స్ట్రాంగ్గా ఉండదు. స్ట్రాంగ్గా ఉండప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిప్లీషన్ లేయర్ ఈజీగా ఏమైద్ది, బ్రేక్ అయిపోయిద్ది. ఓకేనమ్మా, దిస్ బ్రేక్ డౌన్ అక్కర్స్ ఎట్ హయ్యర్ రివర్స్ వోల్టేజెస్. ఇది ఎప్పుడు జరుగుతుందంట, ఎక్కువ రివర్స్ వోల్టేజెస్ అంటే బ్యాటరీస్ ఎక్కువ ఎనర్జీ ఉన్న బ్యాటరీస్ని మనం అప్లై చేసినప్పుడు వెంటనే ఈ బ్రేక్ డౌన్ అవలాంచే బ్రేక్ డౌన్ జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ కంటిన్యూగా దాని పక్కన ఉదాహరణకి ఒక ఫ్లో అవుతూ ఉంటాయి, అదంతా ఒక బ్రేక్ డౌన్గా ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా, దట్ బ్రేక్ డౌన్ ఈజ్ కాల్డ్ అవలాంచ్ బ్రేక్ డౌన్. దాన్నే మనం అవలాంచ్ బ్రేక్ డౌన్ని పిలుస్తాము. ఓకేనా, ఇది అవలాంచ్ బ్రేక్ డౌన్.
జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ అంటే చూడండి, దిస్ టైప్ ఆఫ్ బ్రేక్ డౌన్ టేక్స్ ప్లేస్ బోత్ సైడ్స్ ఆఫ్ జంక్షన్స్ ఆర్ హెవీలీ డోప్డ్. ఓకేనా, ఇక్కడ పి మరియు ఎన్ అనేది హైలీ డోప్ అయిపోయి ఉంటాయంట. మరి హైగా డోప్ అయినప్పుడు మరి మిడిల్ లేయర్ ఎలా ఉంటుంది, మిడిల్లో ఉన్న డిప్లీషన్ లేయర్ ఎలా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది. ఎందుకు అంటే ఉన్న స్థలం అంతా పి మరియు ఎన్ ఆక్రమించేసుకుంటే అక్కడ మధ్యలో డిప్లీషన్ లేయర్ ఏముంటుందమ్మా, చాలా న్యారోగా ఉంటుంది అని చెప్తున్నాం. ఇన్ దిస్ కేస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ ద డిప్లీషన్ లేయర్ ఈజ్ సో స్ట్రాంగ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ ద డిప్లీషన్ లేయర్ ఈజ్ సో స్ట్రాంగ్. కనుక డిప్లీషన్ లేయర్కి ఉన్నటువంటి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, డిప్లీషన్ లేయర్కి అక్రాస్గా ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే సో స్ట్రాంగ్. ఓకేనా, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ కూడా ఏమవుతుందమ్మా, దట్ బ్రేక్ డౌన్ ఇస్కల్ జీఎన్ఆర్ బ్రేక్ డౌన్. దీన్ని జీఎన్ఆర్ బ్రేక్ డౌన్, ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుందన్నమాట, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. కాబట్టి ఇక్కడేమి డిప్లీషన్ లేయర్ నేరోగా ఉండినప్పుడేమో జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ జరిగింది. ఎందుకు ఇది నేరోగా ఉంటుందంటే టూ సైడ్స్ ఆఫ్ ద జంక్షన్ పి మరియు ఎన్ అవి హెవీగా డోప్ చేయటం వలన ఇక్కడ డిప్లీషన్ లేయర్ నేరోగా ఉంటుంది. దీనిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇన్ దిస్ కేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అక్రాస్ డిప్లీ సో స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు బ్రేక్ డౌన్ జరిగేటువంటి బ్రేక్ డౌన్ ఫ్లో అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ అనేది ఏంటిదంటే జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ అని చెప్తున్నాము. నెక్స్ట్ అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటని చెప్తున్నామమ్మా, ఇది లైట్గా డోప్ అయ్యి ఉంటుంది పి మరియు ఎన్ టైప్ మెటీరియల్స్, మధ్యలో ఉన్నటువంటి డిప్లీషన్ లేయర్ లార్జ్గా ఉంటుంది. ఆ టైప్ ఆ కేసులో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆ డిప్లీషన్ లేయర్కి ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. ఆ టైప్లో దిస్ బ్రేక్ డౌన్ అక్కర్స్ ఎట్ హయ్యర్ వోల్ట్ రివర్స్ వోల్టేజెస్. ఓకే, రివర్స్ వోల్టేజెస్ దగ్గర మనం ఎప్పుడైతే రివర్స్ వోల్టేజెస్ అప్లై చేస్తామో ఓకే వెంటనే ఈ బ్రేక్ డౌన్ జరుగుతుంది అని చెప్తున్నాము. రివర్స్ వోల్టేజెస్ అంటే ఏంటిది, ఇంతకీ అంటే నెగిటివ్ టెర్మినల్నేమో పి టైప్కి ఈ ఎన్ టైప్ మెటీరియల్నేమో పాజిటివ్ టెర్మినల్కి కనెక్షన్ చేసాం అనుకోండి అమ్మా, దాన్ని మనం రివర్స్ హయ్యర్ రివర్స్ వోల్టేజెస్ అని పిలుస్తాం. ఓకే, ఇది ఇక్కడ వరకు జీఎన్ఆర్ డయోడ్. నెక్స్ట్ దీని గురించి అప్లికేషన్స్ రాశారు, అప్లికేషన్స్ కూడా మీరు ఒకసారి చూడండి. ఇట్ ఈస్ నార్మల్ యూజ్ యాజ్ వోల్టేజ్ రెఫరెన్స్గా ఉపయోగిస్తారు. అసలు జీఎన్ఆర్ డయోడ్ని ఎందుకు ఉపయోగిస్తారంటే వోల్టేజ్ రెఫరెన్స్గా. ఇంకా దేనికి ఉపయోగిస్తారంటే జీఎన్ఆర్ డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వోల్టేజ్ స్టెబిలైజర్స్ ఆర్ షంట్ రెగ్యులేటర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈ జీఎన్ఆర్ డయోడ్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎగ్జాక్ట్గా మనము ఆ వోల్టేజ్ని పర్టికులర్గా ఇదే పాయింట్ దగ్గర పెట్టాలి అనుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ 2.12 ఉందమ్మా, ఆ వోల్టేజ్ వద్ద మనం పెట్టాలనుకుంటే అప్లై చేయాలనుకుంటే ఈ జీఎన్ఆర్ డయోడ్ అయితే ఆ లిటిల్ క్వాంటిటీస్ ఉన్నటువంటి 1-2 పాయింట్ తర్వాత ఉన్న 1-2ని కూడా ఇది ఎగ్జాక్ట్గా 2.12 పెట్టాలి, 2.12నే పెట్టగలిగింది జీఎన్ఆర్ డయోడ్. ఓకేనా, అది వోల్టేజ్ స్టెబిలైజర్ సార్ షంట్ రెగ్యులేటర్. జీఎన్ఆర్ డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్విచింగ్ డివైజెస్. ఇంకా దేనికి ఉపయోగిస్తారంటే స్విచెస్గా కూడా ఉపయోగిస్తారనమాట వీటిని, జీఎన్ఆర్ డయోడ్స్ని. ఇంకా క్లిప్పింగ్ అండ్ క్లాపింగ్ సర్క్యూట్స్గా ఉపయోగిస్తారు. ఓకేనమ్మా, సర్క్యూట్ క్లోజ్ అవడానికి ఓపెన్ అవడానికి అట్లా ఉపయోగిస్తారని చెప్తున్నారు. జీఎన్ఆర్ డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్. ఇంకా వీటికి ఉపయోగిస్తారు ప్రొటెక్షన్ సర్క్యూట్స్లో ఉపయోగిస్తారు, అంటే కరెంట్ లీకేజ్ అవ్వకుండా, వోల్టేజ్ లీకేజ్ అవ్వకుండా వీటన్నిటికీ కూడా జీఎన్ఆర్ డయోడ్ని ఉపయోగిస్తాము అని చెప్తున్నాము. ఓకేనన్నా, ఇది జీఎన్ఆర్ డయోడ్లో మెయిన్గా మనం ఎవలాంచ్ బ్రేక్ డౌన్, జీఎన్ఆర్ బ్రేక్ డౌన్ గురించి ప్రత్యేకంగా మనం నేర్చుకుంటాం. ఓకేనన్నా, ఓకే, థ్యాంక్ యూ. మీకు కావాల్సిన టాపిక్స్ అమ్మ, మోడర్న్ ఫిజిక్స్లో టాపిక్స్ కానీ, వేవ్ ఆప్టిక్స్లో టాపిక్స్ కానీ అన్నీ కూడా నా ఛానల్లో ఫిజిక్స్ 777 ఎంసెట్ అనే ఛానల్లో ఉంటాయి. వాటిని మీరు ఒకసారి చూడగలరు, ప్లేలిస్ట్లో ఉంటాయమ్మా. అవి ఒకసారి మీరు గమనించినట్లయితే మీకు ఈజీగా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అన్ని సెమిస్టర్లకు సంబంధించిన టాపిక్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఓకేనా, ఈవెన్ సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్ అవి కూడా ఉంటాయి ఆ పేపర్. మీకు ఏదన్నా టాపిక్ కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే యూట్యూబ్ ఛానల్ తెలిస్తే ఓకే, లేదు అనుకుంటే కనుక మీరు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన టాపిక్ నేము సిలబస్లో ఉంటుంది కదా టాపిక్ నేము, అది టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక బై ఫిజిక్స్ 777 అని కొడితే కనుక వెంటనే ఓకేనా అవి డిస్ప్లే అవుతాయి. వాటికి సంబంధించిన వీడియోస్లన్నీ ఒకసారి మీరు చూడండి, అందరూ బాగా యూస్ఫుల్ అవుతుంది అంటున్నారు, అందుకని నేను ప్రత్యేకంగా మీకు ఈ మాట చెప్పడం జరుగుతుందమ్మా. ఓకేనా, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.